ఆర్థిక మంత్రి హరీష్ రావు మరోసారి టీచర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా కందిలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆ తర్వాత 10వ తరగతి క్లాస్ రూమ్ కి వెళ్లి విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగారు. వాళ్ల పేర్లను తెలుగు, ఇంగ్లీష్, హిందీలో బోర్డు మీద రాయించారు. అలాగే వివిధ సబ్జెక్టులపై ప్రశ్నలు వేశారు. తెలుగులో కూడా విద్యార్థులు తమ పేర్లు సరిగ్గా రాయలేకపోవడం, కనీసం ఎక్కాలు కూడా చెప్పకపోవడంపై హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు ఇలా ఉంటే ఎలా పాస్ అవుతారని టీచర్లను ప్రశ్నించారు. పేర్లు సరిగ్గా రాయలేని విద్యార్థులు ప్రపంచంతో ఎలా పోటీ పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సార్ టెన్త్ క్లాస్లో టేబుల్స్ రాకపోతే ఎంత సార్ టెన్త్ క్లాస్ చెప్పండి ఒకటే దాకా అన్ని రాష్ట్రం ఏం చూపిడా నిన్ననే మ్యాథ్స్ రాష్ట్రం నిన్ననే సైన్స్ వేరే రాష్ట్రం ఏది కాదు ఒకరోజు ఎన్ని గంటలు ఒకరోజుకి ఎన్ని సెకండ్లు సంవత్సరంలో ఎన్ని రోజులు చెప్పలేకపోతుంది ఎంత పైసా సాధారణ సంవత్సరం ఈ సంవత్సరం కాదు ఎప్పుడే ఈ సంవత్సరం తీసుకుంటుంది సాధారణ సంవత్సరానికి ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం టెన్త్ సార్ ఏంటన్నా మాట్లాడారు ఏమన్నా తెలుగు సార్ ఏం చేస్తున్నారు సత్తయ్య మీ తెలుగు చెప్పే సార్ పేరు ఏ సబ్జెక్ట్ తీసుకోండి ఇంగ్లీష్ చెప్పండి ఒకటే దాకా అన్ని రాష్ట్రం ఏం చూపిడా నిన్ననే మ్యాథ్స్ రాష్ట్రం నిన్ననే సైన్స్ వేరే రాష్ట్రం ఏది కాదు ఒకరోజు ఎన్ని గంటలు ఒకరోజుకి ఎన్ని సెకండ్లు
సంవత్సరం వీక్ సంవత్సరం కాదు, నేను చెప్పే వీక్ సంవత్సరం చేస్తున్నాం ఆధార సంవత్సరానికి లేదు. నా పేరు బిడ్డ, నేను ఏసారి ఇష్టం పడుతుంది, ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం, రెండు సార్లు ఏంటన్నా మాట్లాడతాను, నేను తెలుగు సార్లు తెలియజేసాను సత్తయ్య, మీ తెలుగు చెప్పే సార్ పేరు ఏం ప్రయత్నం పదమూడు రావాల్సిన ప్రయత్నం ఏం చేశాను స్పెషల్గా చెప్పాలి. అయితే మీరు ఉన్నది ఇంత మంచి స్కూల్, పిల్లల్ని మనం ఎటువంటి పిల్లలు ఇస్తాం, మీరు సమాజానికి ఏం కావాలి పిల్లలు. సత్యయ్య సార్ ఇష్టం ఉన్నారు, సత్యయ్య సార్ పేరు రాయమంటే నేను రాసాను, హిందీలో రాదంటారు ఇంగ్లీష్ రాదంటారు తెలుగులో తప్ప రాసాను. సత్యయ్య సార్ పేరు రాయాలంటే నేను ఏం చేయాలి, స్పెషల్ క్లాస్ అని చెప్తున్నాము, టెన్త్ క్లాస్లో 100% రిజల్ట్ రావాలని ట్రై చేస్తున్నాము, దిస్ ఇస్ ద కేస్. ఎట్లా రేపు పిల్లలు ఎట్లా పైకి రావాలి, ఎట్లా పోటీ పడాలి, ఒకదానికి బాధ్యత.